విశాఖలో ప్రభుత్వ విక్టోరియా హాస్పిటల్ ఘోష ఆసుపత్రిలో త్రిడిలో తప్పిన పెద్ద ప్రమాదం. చిన్నపిల్లల వార్డులో గాలి లేక సరైన సదుపాయాలు లేక ఇద్దరు బాలింతలు ఒకే ఫ్యాన్ కింద పసిపిల్లలకు పాలిస్తూ నిద్రిస్తుండగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ హఠాత్తుగా వారిపై జారి పడింది. వార్డులో ఉన్న బాలింతలందరూ భయాందోళనకు గురై కేకలు పెట్టారు. విషయం తెలుసుకున్న సబర్ సిబ్బంది వచ్చి చూసి ఇదేమీ కొత్త కాదంటూ ఎవరు చనిపోలేదు కదా అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు నగరంలో పర్యటించినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రి తీరు మాత్రం మారడం లేదంటూ రోగులు ప్రజలు వాపోతున్నారు. ఇగో నేను ఇక్కడి నుంచి పడింది, పిల్లలు ఇక్కడ ఉన్నారు, పిల్లలు ఇద్దరు మధ్యలో పడింది, ఇగో పడిన ఫ్యాన్.